ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వినుచున్న మీ అందరికీ యేసునామంలో శుభవందనాలు. వందనాలండి. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక. దేవుని ఆత్మ మిమ్మలను నడిపించునుగాక. ఈ వాక్య కార్యక్రమాలలో మనం వృద్ధి పొంది ప్రభు రాకడ వరకు ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఒక యోధులుగా, దేవునికి అనుకూలులుగా, ప్రభు చేత నడిపించబడే దేవుని పిల్లలుగా ఉండాలని మనవి చేస్తున్నా. ఈరోజు దేవుడు తన ఆత్మ చేత నడిపించే అనుభవాల్లో, దేవుడు తన బిడ్డలను ఆయన రక్షించుకున్నటువంటి వారిని విడిచిపెట్టగా ఆయన ప్రేరేపణతో మాట్లాడుచు ఆయన చిత్తమును బయలుపరుస్తున్నటువంటి విషయాలలో మనము గ్రహించవలసినటువంటి కొన్ని సత్యములు జ్ఞాపం చేసుకుందాం. ఈ దినమున ప్రిలరా, దేవుడు తన బిడల పట్ల ఆయన చిత్తమంతా నెరవేర్చటానికి, ఆయనకిష్టులుగా ఉండటానికి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, దగ్గరగా ఉంటాడు. నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది సేవలో నడుచుకుంటుంటే, పరిచర్యలో ఉంటున్నటువంటి వారు విగ్రహాన్ని విడిచిపెట్టని, లోక పాప ఆచారాలు విడిచిపెట్టని, మరి ఏది అయినప్పటికీ కూడా దేవుని వెంబడించు వారిని విడిచిపెట్టువాడు కాదు. ఆ విషయాలు ఆయన ప్రేరేపణతో మాట్లాడుతున్న విషయాలు, ఒక సత్య విషయాలు, కొన్ని విషయాలు మరి నా జీవితంలో దేవుడు ఎట్లట్లా ప్రేరేపించి నడిపించిన విషయాలు, వాటి అనుభవపూర్వకం కొన్ని మాటలు మీతో మాట్లాడటానికి నేను సిద్ధపడి ఉన్న. రోమీలకు రాసిన పత్రిక 2:4 ఇలా వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము పౌలు గారు బంధకాలలో ఉండి హృదయం మనసులో నుండి మనసులో ఉన్నటువంటి విషయాలను వ్రాసిన పత్రిక, లోతైన మాటలు, దైవికమైన పత్రిక అని మరి మేధావులు ఆత్మీయులు అంటున్నటువంటి ఒక గొప్ప పత్రిక. ఈ మాటను మనం ధ్యానం చేస్తున్నామండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరింతువా. చూసారా, దేవుని యొక్క అనుగ్రహము ఏంటి అంటే నీవు మారు మనసు పొందాలని దేవుడు ప్రేరేపిస్తాడంటండి. మరి అది నువ్వు ఎన్నిసార్లు గ్రహిస్తున్నావో, ఎన్నిసార్లు గ్రహించట్లేదు, ఎన్నిసార్లు ఆ ప్రేరేపణను అనుసరిస్తున్నావో ఒకసారి యోచన చేయాలి. చూసారా, దేవుని యొక్క అనుగ్రహము. ఈ 4వ వచనంలో వాక్యము చాలా చక్కని మాట. దేవుడు ప్రతివారిని ప్రేరేపిస్తాడు. ఒక సహోదరుడు చెబుతున్నాడు, అన్న నాకు కారు యాక్సిడెంట్ అయ్యే ముందు నాకు ఆ ప్రేరేపణ వచ్చింది. ప్రేరేపిస్తాడు. ప్రమాదం ఉంటున్నప్పుడు దేవుడు ప్రేరేపణ, దేవుని నడిపింపు ఉంటుంది, దాన్ని గ్రహించాలి. మొండితనముగా నడుచుకోకూడదు. ఇక్కడ దేవుని ప్రేరేపణ ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. దేవుని వాక్యమును నిన్ను ప్రేరేపిస్తుంది. దేవుని వాక్యమును బైబిల్ను తగలబెట్టేసుకుంటే నీకేముంటుంది, నీ మార్గాన్ని నువ్వే చెరుపుకుంటావు. ఒక యోచన జరుగుతుంది, 2028 వచ్చేసరికి బైబిల్ ఉండకూడదని, ఈ బైబిల్లో మాటలు మంచివి కాదని ఉండకూడదు, అసలు బైబిల్ లేకుండా చేయాలని ఓ యోచన. ఇట్లాంటి యోచనలు ఎప్పటించో జరుగుతున్నాయి, కానీ ఇది దేవుని ప్రేరేపణ. కాబట్టి అందరూ మారు మనసు పొందినట్లుగా ఉండాలనేటువంటిది దేవుడి ప్రేరేపణ. దేవుడు ప్రేరేపించే అనుభవాలు మీకు కొన్ని విషయాలు చెబుతున్న గమనించండి. దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి విషయాలు కొనసాగితే అది ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో, ఎంత దీవెనకరంగా ఉంటారో, వారు ఎంత ఫలభరితంగా ఉంటారో అనేది గ్రహించాలి. ఈరోజున దేవుని ప్రేరేపణను ప్రక్కన పెట్టకూడదు. ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు, దావీదు సహితము దేవుని ప్రేరేపణకు, దేవుని చిత్తానికి అట్లా అప్పగించుకున్నారు. అప్పగించుకున్నప్పుడు దేవుడు నడిపింపులో, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు అనుభవించారు. ఇట్లా మనం గమనించినప్పుడు వాక్యం చలవిస్తుంది, పాపులు నిన్ను ప్రేరేపించుచున్నప్పుడు నువ్వు అప్పకము. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, వాక్యం చలవిస్తుందండి, పాపులు
నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకోవద్దు, ఒప్పవద్దు, దాన్ని తృణీకరించు. గొప్ప ఐశ్వర్యము ఆశీర్వాదము నీవు మరి కలిగి ఉంటావు. అంటే మనము ప్రేరేపించబడిన అనుభవాలు చెబుతున్నాం. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి అట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే మన అధ్య 3-4 తరాలు అట్టి నీ కుటుంబంలో నీ పిల్లల మీద అట్టి దీవెనలు ఉంటాయి. ఈరోజున దేవుని దీవెనలు లేకపోవటం గల కారణము ఆయన చిత్తమును ఆయన ప్రేరేపణను కొనసాగించకపోవటమే కారణం అని గ్రహించండి. పాపులు నిన్ను ప్రేరేపిస్తుంటే నువ్వు ఒప్పుకోవద్దు. తాగుదాం రమ్మంటారు, ఒక్కసారి అంటారు, సినిమాకి వెళ్దాం రమ్మంటారు, స్మోకింగ్కి ఒక్కసారి అంటారు, ఇది చాలా బాగుండదు అంటారు. పలు విధాలైనటువంటి ప్రేరేపణలు పాపులు మనుషులే నిన్ను ప్రేరేపిస్తారు. రెండోది సాతాను కూడా ప్రేరేపిస్తాడు, సాతాను ప్రేరేపిస్తాడు. ఇట్లా మనం చూస్తే మనుషులు ప్రేరేపణలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుని ప్రేరేపణే, దేవుని నడిపింపే నిన్ను ఒక ఆత్మీయతలో కానీ కుటుంబ భవిష్యత్తులో కానీ అన్ని విషయములలో ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ అనుభవాలు గొప్పవి. పాపులు నిన్ను ప్రేరేపిస్తారంటండి, లోకంలో లాగటానికి, పాపంలో నడిపించటానికి, అనేక అలవాట్లు కలిగించటానికి. ఇంకా వాక్యం ఏం చెలవచ్చుందంటే, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ప్రేమించి మరి ఎర్ర సముద్రమును దాటించి వాడు అరణ్యములకు వచ్చిన తర్వాత 10 ఆజ్ఞలు పొందిన తర్వాత చూడండి, ఒక అమూల్యమైన చక్కటి ఏమంటాడు దేవుడు, నిర్గమకాండం 35వ అధ్యాయంలో మనము చూస్తాం ప్రియులరా, మీకు ఎవరెవరు మనసు రేపెనో, ఎవరెవరు హృదయం ప్రేరేపించిన వారందరూ కూడా కొన్ని ఐటమ్స్, వెండే కానీ బంగారమే కానీ, ఈ మాటలన్నీ ఇక్కడ రాయబడి ఉండి, ఎవరెవరు ప్రేరేపించబడతారో వారందరూ ప్రతిష్ట వస్త్రములు కానీ, మరి స్త్రీలైనను పురుషులైనను ప్రేరేపించబడిన వారు బంగారము అర్పించాలి, ముక్కరలము, పోగులను, ఉంగరములు, ఏమండి ఇట్లా ఇవన్నీ, నేల ద్రోమర రక్తవర్ణ సన్నం, ఇవన్నీ ప్రేరేపించబడిన వారు మీరు అర్పించండి. ప్రేరేపించబడిన వారు, దేవుని చేత ప్రేరేపించబడిన ఒక అర్పణలు, అన్ని కాస్ట్లీ ఐటమ్సే. ఎందుకు నువ్వు అర్పించాలి? ఎందుకు దేవుని సన్నిధికి నువ్వు అర్పించుకోవాలి? ఎందుకు నువ్వు దేవునికి సమర్పించుకోవాలి? శాపశాస్త్రం సమర్పించుకో. నువ్వు రక్షణ పొందటానికి ముందుకు వచ్చావు, నీ పిల్లలు పెళ్ళిళ్ళే కానీ కుటుంబ ఆశీర్వాదాలే కానీ నీకు అన్ని వనకూరుస్తాడు, దేవునికి సమర్పించుకో. ఇవన్నీ ఎందుకు ఇంత గొప్ప ఐటమ్స్ దేవుడు ఎందుకు అంటే, వాటన్నిటి చేత పిల్లలు గమనించండి, ఒక ప్రత్యక్ష గుడారమును ఇశ్రాయేలుల మధ్యనే నిర్మించి ఆ ప్రత్యక్ష గుడారం, వారు అర్పించిన అర్పణలతోనే ఒక గుడారం అర్పించాడు దేవుడు, దానినే ప్రత్యక్ష గుడారం అన్నారు. దానిలోనే ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యములుంటే 40 సంవత్సరములు దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి వారి మధ్యన ఉన్నాడు, వారు అర్పించిన అర్పణలలో. ఎంత గొప్ప మాట! దేవుడు, దేవునికి నువ్వు అర్పించేదాన్ని, నువ్వు హృదయం అర్పించావనుకోండి, నీ హృదయంలో దేవుడు ఉంటాడు. నీ శరీరము ప్రాణార్పణలుగా నువ్వు దేవునికి అర్పించుకున్నావు అనుకోండి, దేవుడు నిన్ను నింపుకుంటాడు, ఆయన పరిశుద్ధుడు. నువ్వు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు అండి, అంతకంటే గొప్ప దేవుంది. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, దేవుడి ప్రేరేపణలతో మీరేదైతే అర్పిస్తారో ఆ అర్పణలలో దేవుడు ఉంటాడు. ఇంకొక మాట ఏంటంటే, రోమాపత్రిక 15:16 ఉన్న మాట ఏంటంటే, అన్యజనులు అను అర్పణ, అన్యజనులు అనే వాళ్ళే ఒక అర్పణ. అన్యజనాంగంలోంచి అన్యజనులు ఎవరు? అన్యజనులు ఎవరు అంటే అనుకుంటారు, ఏ ఒక 2 కులాలు ఉండే వాళ్ళు కాదు మేము అని. అన్యజనులు అంటే యూదులు కాని వారే అన్యజనులు. యూదా జనాంగము అనబడిన వారు ఎవరైతే కారో వారంతా అన్యజనులే. ఇట్లాంటి వారు ప్రభుని నమ్ముకున్నారనుకోండి, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని విశ్వసించావు, అయితే నువ్వు దేవుని నడుచుకుంటున్నావు, నీ అర్పణ, అన్యజనుల అర్పణ, అది దేవుడికి అది ప్రీతికరం అంటండి.
నీవే ఒక దేవునికి ప్రీతికరముగా ఉంటావు. అందుకొరకే ఇశ్రాయేలీలకి ఇట్లాంటి ఒక సిస్టమ్, ఒక చట్టం, ఒక ఆత్మీయ అనుభవం, దేవుని ప్రేరేపణతో నువ్వు చేయాలి. బలిమితో కాదు, బలవంతముతో కాదండి. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేయడు. కాబట్టి దేవుడు తన ఆత్మచేత, ఆత్మ ప్రేరేపణ చేత నడుచుకుంటున్నప్పుడు, ఆత్మ ప్రేరేపణతో నువ్వు నడుచుకుంటున్నప్పుడు దేవుడు దానిని ఆశీర్వాదకరంగా చేస్తాడు. మరి ఇట్లా మనం చూస్తుంటే ఆ ప్రేరేపణలో ఉన్న అనుభవాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. ప్రియులారా, మరల మీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు అర్పించిన దాన్ని బట్టి దేవుడు అక్కడ ఆయన సన్నిధి నీకు తోడుగుంటుంది. చూడండి, సౌలు రాజుగా ఎన్నిక చేయబడినప్పుడు, సౌలండి రాజు ఎన్నిక చేయబడినప్పుడు వారంతా కేకలు పెట్టారు, రాజు చిరంజీవి అవును గాక అని. ఇట్లా దేవుడు కూడా తన ఆత్మతో నింపాడు, ఒక నూతన మనసు సౌలుకి ఇచ్చాడు. చూశారండి, నూతన హృదయం ఇచ్చాడు, ఒక పరిశుద్ధాత్మ అనుభవించాడు. అతడు ఒక రాజుకు అభిషేకించబడిన తర్వాత తన ఇంటికి వెళ్ళినప్పుడు అతనితో పాటు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథము 10:25 ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని చేత ప్రేరేపించబడిన శూరులు, వీరులు, దేవుడు ప్రేరేపించబడే, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారు, వారు దేవుని కలిగి ఉంటారు. దేవుని ఆత్మచేత వారు నడుచుకుంటున్న వారు, వారు దేవుని కలిగి, కృప కలిగి ఉంటారు. దేవుని ప్రేరేపణతో నడుచుకుంటున్న వారు, వారు ఎలాంటి వారు అంటే సౌలుతో ఉన్నవారు. ఆయన ఎప్పుడైతే రాజ్యస్థానంలోనికి, స్థాయిలోనికి వెళ్ళాడో, ఒక వీరులైన వారిని, ఒక శూరులైన వారిని, వారు కూడా ఎలాంటి వారంటే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారు. దేశానికి గొప్ప దీవెన కదండి, దేవుని చేత ప్రేరేపించబడి నడుచుకునే వాళ్ళు నీ కుటుంబంలో ఉంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని చేత నడిపించబడి చక్క ప్రార్థన చేసేవాళ్ళు నీ గృహములో, నీ మన సేవలో, మీ సంఘాల్లో ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. బబులోని దేశంలో ఒక దానియేలు ద్వారా ఎంత ఆశీర్వాదించబడింది ఆ బబులోని దేశం. ఇట్లా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారు మందిరాలు కట్టినట్టు మనం చూస్తాం. ఎవరెవరిని దేవుడు ఆత్మచేత ప్రేరేపిస్తారో వారు దేవుని మందిరం కట్టినట్టు, వారు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారు ఒక శూరులుగా ఉన్నట్టు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారు, వారు అర్పించిన అర్పణాలలో దేవుడు ఉన్నట్టు అంగీకరించినట్టు, ఇవన్నీ ఆశీర్వాదకరాలే మన జీవితాల్లో. కాబట్టి ఇట్టి అనుభవాల్లో మనము నడుచుకోవటానికి ఇష్టపడాలి. అందుకొరకే ఇక్కడ రోమా పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని అనుగ్రహము నిన్ను ప్రేరేపిస్తున్నది ఏమనంటే, నువ్వు రక్షించబడాలి, నువ్వు మారుమనసు పొందాలి, ఇంకా దేవుని తెలుసుకోవాలి, ఇంకా లోతుగా వెళ్ళాలి. దేవుని అనుగ్రహం అది. ప్రవచనం ఉంటుంది కదా, యాలయనగా శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన యేసుక్రీస్తే మన అనుగ్రహం. అనుగ్రహం అంటే ఒక అపాయింట్మెంట్ అనుకోండి, ఒక పాస్టర్ గారిని కలవాలంటే ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఒక మంత్రిని కలవాలంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఒక ఆఫీసర్ని కలవాలంటే వారి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అలాగే దేవుడే ఉచితంగా ఇచ్చాడు, నా దగ్గరికి రండి, ఎంత గొప్ప మాట. కాబట్టి దీనిలో దేవుని చేత ప్రేరేపించబడిన ఆశీర్వాదాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14:14, న్యాయాధిపతుల గ్రంథము 14:14, చూడండి 6 చదువుతున్నాను, 5, 6 ఇట్లా రాయబడి ఉన్నాయి. అప్పుడు సంసోనును అతని తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. కొదమ సింహము అతనికి బొబ్బరించుచూ అతని ఎదుటికి వచ్చాను, అతని ఎదుటికి వచ్చాను, అతని ఎదుటికి వచ్చాను. 6 రాయబడిన మాట, యెహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినాను, అతని చేతిలో ఏమీ లేకపోయినను, ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చివేశాను. ఎంత లోతైన మాట చూడండి. ఇతను దేవుని యొక్క ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తిగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక కొదమ సింహము బొబ్బరించుచు సంసోను ఎదుటికి వచ్చిందంటండి.
అతను అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వచనం, అతని చేతులు ఏమీ లేదు, ఏ ఆయుధము లేదు, కర్ర లేదు, ఏ ఆయుధము లేదు. ఈరోజు మన చేతులు అసలు ఖాళీ ఎక్కడ ఉంటున్నాయి? సెల్ ఫోన్ పట్టుకోకుండా ఉంటున్నామా? ఏమండి, బైబిల్ అన్నా పట్టుకోకుండా తిరుగుతున్నారేమో, కానీ బైబిల్ ఏది అంటే సెల్ ఫోన్లో బైబిల్ చూపిస్తున్నారు. అసలు చేతులు ఏమీ లేకుండా ఎవరుంటున్నారండి? దేవుని వాక్యం చూడండి, అతని చేతులు ఏమి లేకపోయినాను, అతను ఆయుధమేమి లేకపోయినాను. చాలామందికి అనుకుంటారు, మాకేం అధికారము లేదు, మాకు ఆస్తులు లేవు, ధనధాన్యము లేవు అని అనుకుంటారు. చూడండి, అంతకంటే మించిన దేవుని యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఒక సింహం అండి, ఆ సింహం అనేది అది సాతానికి కూడా పోల్చాడు కదా, అది చీల్చినటువంటిది, అది భయానకమైనటువంటిది, అది ప్రమాదకరం అండి. చూడండి, కొన్ని భయపడేటువంటి పరిస్థితులు, కుక్కను చూస్తే కూడా మనకు చేతులు ఏమి లేకపోతే నిలబడిపోతాం, ఏదైనా పాము లాంటిది కనపడిందంటే చేతులు ఏమి లేకపోతే కలబడలేము. ఆలోచన చేయండి, ఇస్రాయేలీలు కూడా నెఫీలీలు అనబడినటువంటి ప్రజలకు భయపడ్డారు. ప్రియులారా, సింహం అనేది ఒక అపవాది అనుకోండి, లేకపోతే నువ్వు జయించలేని ఒక అనుభూతి అనుకోండి. చూడండి, చేతులు ఆయుధమేమీ లేకపోయినాను, దేవుని ఆత్మ అతను ప్రేరేపించినప్పుడు ఒక విజయము, అపజయము లేదు కదండి. ఈ రోజున ఎన్నో విషయాలు నీ కుటుంబంలో మేలు జరగలేదు, కారణం ఎవరు? దేవుడా? అపజయానికి కారణం ఎవరు? దేవుడా లేకపోతే ఇంకొకరా? మనం అనుకోవాలి. ఈరోజున దేవుని కార్యములు లేకపోతే సూచిక్రియలు అద్భుతములు మేలు జరగట్లేదు, కారణం ఏంటంటే నీవే, నేనే అని ఎందుకు అనుకో? అపజయానికి కారణం ఒక జయము లేదు. చూడండి, సంసోను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు ఒక విజయం, అపజయము లేదు, ఆయుధము లేదు, అపజయము లేదు, చేతిలో ఏ విధమైన పరికరము లేదు. దానిని ఒక సింహమును, ఒక క్రూరత్వాన్ని, మేకపిల్లను చీల్చినట్టు. అంటే ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇశ్రాయేలీలకు కూడా చూడండి, నెఫీలీలు భయపడిపోయారు. వారి బలము, వారి దేహదారుఢ్యము, వారి జ్ఞానము, వారి మాట, వారి ఉద్యోగము, వారి యొక్క సూటు బూటు, వారి యొక్క పరిస్థితులు, వారి అధికారాన్ని, ఆ ప్రజలను, వారి క్రూరత్వాన్ని, వారి చేతుల ఖడ్గాలను, వారు వేసే బాంబులను చూస్తే భయం. కానీ దేవుడు నిన్ను అట్లాంటి పరిస్థితుల్లో ఇరికించి నిన్ను భయభీతులుగా చేయడు. చూసారా ప్రియులరా, దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు బయలుపరుస్తాడు. చూడండి, సంసోను విషయం ఆలోచించేయండి, అతను ప్రేరేపించగా, ఏ ఆయుధము లేకపోయినను అతను ప్రేరేపించగా. చూడండి, సాతాను నష్టం కలిగిస్తాడు ప్రియులరా, బలహీనపరుస్తాడండి. అవును, ఇశ్రాయేలీల్ని, ఇశ్రాయేలీలకి విరోధముగా దినవృత్తాంత గ్రంథములు రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలకి విరోధముగా సాతాను దావీదును ప్రేరేపించెను. ఎందుకని? చూడండి, సాతాను యొక్క భయానకమైన పరిస్థితి, కానీ దేవుడు సహాయం చేస్తాడు. నీవెప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఆయన కొరకు నువ్వు తీర్మానం చేసుకున్న తీర్మానాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని గ్రహించాలి. నమ్మండి ప్రియులరా, దేవుడు సత్యవంతుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేయటం అలిచిపోడు, మరిసేపోయేవాడు కాదు, ఆయన ఎన్నడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని సహాయము మనకుంటుంది, దేవుని నడిపింపు కొరకు కనిపెట్టుకోవాలి. ఎవరికి దేవుని నడిపింపు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదో వారు ఎలాంటి వారంటే, వాక్యం సెలవిస్తున్నట్లుగా ఒక గ్రుడ్డివాడు గోడను తడుముకున్నట్లుగా. దేవుని నడిపింపు లేనప్పుడు పిల్లరా వారు చీకటిలో, అంధకారంలో ఉంటారు. కాబట్టే వాక్యము సెలవిస్తున్నట్లుగా
రోమిలు రాసిన పత్రికలో, అది ఒక నీకు ఐశ్వర్యము. దేవుని ప్రేరేపణలో, దేవుని నడిపింపులో నువ్వు నడుచుకుంటున్నప్పుడు అది నీకు ఐశ్వర్యము, అది నీకు దీర్ఘశాంతము. నువ్వు మారు మనసు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని అనుగ్రహం. ఎంత గొప్ప విషయం! దేవుడికి ఎంత ప్రేమ, నువ్వంటే దేవునికి ఎంతో ప్రేమ. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకేం సహాయం లేదు, నేను ఇక నా కుటుంబింతేనేమో, నా బ్రతికింతేనేమో అనిపించుద్ది. అందరూ బాగున్నారు, అందరి ఇళ్ళు మేలు జరుగుతున్నాయి, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, నాకే, మేము ఇట్లా అయిపోయాము, అందరికి ఆరోగ్యం బాగుంటుంది, అందరూ మేలుకరంగా ఉంటున్నారు, నేనే ఇట్లా రోగిని అయిపోయాను, అందరూ చూడండి చక్కగా నడుస్తున్నారు, నా కాళ్ళు అరిగిపోయినాయి, అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మేమే ఇట్లా అయిపోయాము, దేవుని నమ్ముకున్న మాకు సుఖం లేదు అనేటువంటి పరిస్థితులు వస్తాయి నీ జీవితంలో నుండి. ఇవన్నీ చూడండి ప్రియులారా, దేవునికి దూరం చేసుకునే పరిస్థితులు అయితే దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యముగా నువ్వు ఎంచుకోవాలి. చూడండి, మనం ఒక మాటలు చదువుకున్నాం, ఎవరైతే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డారో అట్లాంటి వారు సౌలుకి దేవుడు అప్పగించాడు, నీకు కూడా అప్పగించబడతారు. ఒక వారి పేరు ఏమన్నారంటే, వారు శూరులు. వారి పేర్లు ఎందుకు? చూడండి, ఈ కుటుంబంలో ప్రార్థనా శూరులుగా మీరుండాలి, విశ్వాస శూరులుగా మీరుండాలి. చూడండి, నమ్మకత్వంలో అపజయము పొందిన వారి వల్ల మీరు ఉండకూడదు. బైబిల్ ఏమని రాయబడి ఉంటుందంటే, అబ్రహామును గురించి, అతడు అవిశ్వాసము వలన బలహీనుడు కాక, ఎప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు, వాక్య బోధ లేనప్పుడు, దైవ దర్శనమే, దైవ ప్రత్యక్షతే పొందిన అబ్రహాము, ప్రేరణ ఆలోచించేయండి, ఇట్లాంటివేమీ లేవు అప్పుడు, గుళ్ళు లేవు, బలిపీఠం కట్టుకుని ఆరాధించి ప్రయాణం కొనసాగించటమే. అట్లా తన ప్రతిష్ఠతను కాపాడుకున్నారు, అట్లా వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, అట్లా వారు వారి యొక్క జీవితాలను కొనసాగించారు, అట్లా అనిపించుకున్నారు, అట్లా దైవ ప్రేరేపణ కొరకు కనిపెట్టుకుంటూ దైవ దర్శనం చెప్పు నడిచారు వారు. అలాంటి పరిస్థితుల్లో చూశారండి, ధర్మశాస్త్రం లేదు, బోధ లేదు, బైబిల్ లేదు, అలాంటి సమయంలో, అవసాన కాలం వచ్చినా, అపాయ కాలం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో వారు విశ్వాసం వలన బలహీనులు కాక, వారు అవిశ్వాసం వలన బలహీనులు కాక, విశ్వాసము చేత వారు శక్తి పొందెను. ఎంత మంచి మాట అది! నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో శక్తిగా ఉంటావో, ఒక నువ్వు సూర్యుని వలె ఉంటావు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు తన ఆత్మతో నింపుతాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు మరలా నీకు ఆయుష్కాలను పొడిగించి అభిషేకకరంగా నడిపిస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకొరకు అంటాడు, దేవుని అనుగ్రహమును నువ్వు మారు మనసు పొందకుండా వ్యర్థం చేసుకుంటావు, అసలు నువ్వు ఎరగకుండా ఉంటావా? ఇది దేవుని అనుగ్రహము, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తము నెరవేర్చడం కొరకు మనం ప్రేరేపించబడాలి. ఆలోచించేయండి, దేవుని ప్రేరేపణను ఎన్నో విషయాలు నేను ఎన్నోసార్లు దేవుడు నన్ను ప్రేరేపించి మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడుతూ సందర్భాలు, వాటిని నిర్లక్ష్యపరిచి సర్లే రేపు చూద్దామని అన్నదానికి నేను ఈరోజు నువ్వు వెళ్ళు అని ఒక మందిరానికి స్థలం కొనటానికి మరి మేము ప్రేరేపించబడ్డాం. సరే వచ్చేసాం, దేవుడు చెప్పాడు ఆ రాత్రి, శనివారం రాత్రి లేవటం. సరే రాత్రి ఉపవాస ప్రార్థన ఉంది కదా, రేపు చూద్దాం, రేపు ఎట్టాగ వెళ్తాం కదా ఆ ప్రదేశానికి అనుకుంటాం. మళ్ళీ వచ్చి కూర్చుంటాం, మళ్ళీ దేవుడిని మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు ఆ స్థలం దగ్గర కానీ. ఆయన అట్లా మూడు పర్యాయాలు చాలా నేను దుఃఖపడ్డాను. ఆ తర్వాత కాలం పశ్చాత్తాపడ్డా, ఆ తర్వాత ఆ స్థలం లేదు. ఎవరో ఒక స్థలం ఇచ్చారు, 2 లక్షలు పెట్టేది కట్టించాము. అది కొంచెం సంఘం అభివృద్ధి పడినాక మాకు అసలు కాగితాలేమి రాయాంశం లేదయ్యా, అది మీదే అన్నారు. అమాయకత్వంగా మన పిల్లలు కదా అనుకున్నాం. తర్వాత అది వారు తీసుకున్నారు. అసలు సేవ లేకుండా పోవటం కారణం ఆ ప్రాంతంలో. దేవుడు ప్రేరేపణ లేకపోతే చాలా నష్టాలండి. దేవుని ప్రేరేపణ కొరకు కనిపెట్టండి.
చూసారండి, దేవుని ఎప్పుడైతే ఎన్నిక చేసుకుంటామో నీ జీవితంలో ఆ నడిపింపుకి మనం అర్పించుకోవాలి. మనం ఈ లోకంలో చీకటి అంధకారంలో ఎన్నో సొంత ఆలోచనలు. చూడండి, యజ్బేలు తన భార్య అయిన యజ్బేలు ప్రేరేపణను బట్టి తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడు అని అన్నాడు. అహాబ్ ఎవరు? ఇశ్రాయేలులకు దేవుని ప్రజలకు ఒక రాజు కదా, దేవుని ప్రజల మీద ఒక అధికారి కదండి. ఆ అధికారి దేవుడు ప్రవక్తలను నియమించాడు కదా, దేవుని మాట తీసుకోవాలి కదా. ఏలియా ఆ దినాల్లో ఉన్నాడు కదా, ఎలీషా ఉన్నాడు కదా, ప్రవక్తలు ఉన్నారు కదా. నీతి సూర్యులు అంటే చక్కటి ప్రవక్తలు ఉంటే యజ్బేలు మాట ఏంటి? తుయితైరా సంఘములో కూడా కృత నిబంధనలు కూడా ఆ యజ్బేలును నువ్వు ఉండనిచ్చుచున్నావు అని అంటాడేంటి సేవలో సంఘములో. ఈరోజున సంఘములో చూడండి, ప్రేమ అనురాగాలు తగ్గిపోవటానికి, ప్రార్థన అభిషేకాలు తగ్గిపోవటానికి కారణమేంటి? లోకములోనకొచ్చేసింది. లోకాశలు, బ్యూటీ పార్లర్లు, అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. ఎందుకని? భ్రష్టపడ్డ అనుభవాలు. అహాబు వంటి వాడు ఎవడు లేడు అన్నంటే అతడు ఇశ్రాయేలు రాజు కదండి. దేవుని ప్రజలను పాలించేవాడు, దేవుని ప్రజలకు కిరీటం లాంటి వాడు, దేవుని ప్రజలకు ఒక శిరస్సు లాంటి వాడు, దేవుని ప్రజలకు అతడు ఒక రాజదండం. అయితే యజ్బేలును తీసుకున్నాడు. యజ్బేలు లోకస్తురాలు, అన్యురాలు, అన్యాచారంతో నింపబడింది, తిరుగుబాటు స్వభావం, గర్విష్టి, అపవిత్రమైన వాటిని ప్రేమించుద్ది, అడ్డొచ్చిన వాళ్ళని తొలగించుద్ది, నరహత్య చేస్తుంది, ఒక నరహంతులు పట్టణంగా మార్చేయటం గల కారణం ఏంటంటారు? దేవుని ప్రేరేపణను, దేవుని నడిపింపు లేకపోవటం మనుషులను, మనుషుల ప్రేరేపణ ఆధారపు చేసుకున్నట్టు వలన. అతడు అంటండి, అతనిలో ఉన్న నీతి, అతనిలో ఉన్న యథార్థ, అతనిలో ఉన్న భక్తి అమ్మేసుకున్నాడంట. దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి మనం ఈ సమయంలో దేవుని ఆత్మచేత నడిపించబడదాం, దేవుని ప్రేరేపణకు అప్పగించుకుందాం. దేవుడు నిన్ను దీవిస్తాడు, అట్టి ప్రేరేపణ ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం. ఈ మనవులన్నీ ముద్రించండి. ఈ వాక్యం విన్న ప్రతి వారు నీ ప్రేరేపణ చొప్పున ఆత్మ చొప్పున నడుచుకోవటం సహాయం చేసి ముద్రించమనే సునామని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరు కొందనాలండి. ప్రైజ్ లార్డ్.